నమస్తే అండి రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకుంటున్న వంటి నిర్ణయాలు అలాగే అమలు చేసే కొన్ని పథకాల తీరు వీటన్నిటి మీద కూడా ఇటీవల కాలంలో అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు కోర్టుల నుంచి కావచ్చు కాస్త ముట్టగాయలు పడుతున్నాయి అఫ్కోర్స్ కేంద్రం ఎలాగో సపోర్ట్ ఇస్తుంది అనుకోండి తెర వెనక్కి నుంచి బాగానే అది అంత ఇంపార్టెంట్ అనుకోవడానికి లేదు కానీ అయితే ఇప్పుడు ఒక ఫోటో మీకు చూపిస్తాను ఈ ఫోటోని ఒక్కసారి చూసిన తర్వాత మనం పాయింట్లోకి వెళ్దాం ఈ ఫోటో ఒకసారి చూడండి చూశారుగా ఈ ఫోటో ఎక్కడంటే మన విజయవాడ వారధి విజయవాడ వారధి ఏదైతే ఉందో దాని మీద వరుసగా ఈ ఫోటోలు ఈ ఈ ఫ్లెక్సీలు అనేవి కట్టడం జరిగింది ఫోటోలో చూస్తే మీకు అర్థమైపోతుంది అదేవో కావాలనే రెండు ఫోటోలు మాత్రమే పెట్టింది కాదు మొత్తం పిల్లర్స్ అన్నిటికీ కూడా పెట్టుకుంటూ వెళ్ళారని చెప్పి ఈ ఫోటోలో ఉన్నది ఎవరంటే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీయూసీ నాయకులు అలాగే ఇందులో ఉన్నటువంటి ఫోటోలు జగన్మోహన్ రెడ్డి గారిది అలాగే ఎమ్మెల్యే జోగి రమేష్ది తర్వాత దీంట్లో ఉన్నటువంటి పేరు మాడా శ్రీనివాస్ ఏదో పెట్టారండి మాడు శివరామకృష్ణ వీళ్ళ పేర్లతోటి ఈయన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది మాడు శివరామకృష్ణ ఈ ఫో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు ఇందులో ఉన్న మ్యాటర్ ఏంటనేది ఒక్కసారి చదువుతాను మీకు ఇందులో ఏముందంటే ఈ రాజ్యాంగ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని మా ప్రభుత్వానికి రాజ్యాంగ వ్యవస్థల పేరుతో మా ప్రభుత్వానికి సంఖ్యళ్ళు వేయాలని ప్రయత్నాలు చేస్తే మేము ఊరుకోము మా ప్రభుత్వం ప్రజల అభిమానం ఆమోదం పొంది గెలిచింది మా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మీకు ఎవరు ఇచ్చారు ఇది విజయవాడ వారధ మీద ఉన్న ఫ్లెక్సీల్లో ఉన్నటువంటిది అంటే రాజ్యాంగ వ్యవస్థల పేరుతోటి మా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మీకు ఎవరిచ్చారు ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే అత్యధిక మెజారిటీతో మేము గెలిచాం ఏమన్నా చేస్తాం మీరెవరు మమ్మల్ని ఆపడానికి అని చెప్పి అందులో ఉన్నటువంటి సారాంశం సరే ఇప్పుడు ఈ ఫ్లెక్సీలు చూసి మొత్తం అందరూ ఆశ్చర్యపోతున్నారు ఎవరిని టార్గెట్ చేసి పెట్టారు ఏంటి అనే దానికి పోనీ దీనికి ఏమైనా ఈ పెద్దలు వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఏమైనా సపోర్ట్ ఇస్తున్నారా కావాలని పెట్టించారా లేదు వచ్చినటువంటి సొంత ఆలోచన అనే దాని మీద కదా కాస్త చర్చనీయాంశం అవుతున్నాయి తెలు అక్కడ చర్చలు అయితే జరుగుతున్నాయి ఇందులో ముఖ్యంగా ఎమ్మెల్యే జోగి రమేష్ గారు వైసీపీ ముఖ్య నేత అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఇవన్నీ పెట్టుకొని రాజ్యాంగ వ్యవస్థలని బెదిరిస్తున్నట్టుగా ఈ కామెంట్స్ అనేవి ఫ్లెక్సీల్లో ఉండడం ఇప్పుడు చాలా సంచలనం సృష్టిస్తోంది మరి ఈ టీయూసి నాయకుడు శివరామకృష్ణ గారిని ఎవరు పెట్టి ఎవరు పెట్టి ఐ మీన్ ఎవరు చెప్పి పెట్టించారు ఈ ఫ్లెక్సీలు ఆయన ఆయనకు వచ్చిన ఆలోచన అనేది చూస్తే ఏం తెలియదు కానీ ఇందులో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను చూస్తే మా ప్రభుత్వాన్ని అడ్డుకుంటే ఊరుకో అని ఏమైనా వార్నింగ్ ఇస్తున్నారా ఇది చూస్తే వార్నింగ్ లాగే ఉంది ఎవరికి ఇస్తున్నారు వార్నింగ్ దేనికి ఇస్తున్నారు ఇప్పుడు ప్రతిపక్షాలు కనుక అడ్డుపడుతున్నాయి ప్రభుత్వం తీసుకునేటువంటి అనేక నిర్ణయాలకి అనుకుంటే ప్రతిపక్షాలను డైరెక్ట్గా తిట్టడానికి మహామహులు ఉద్దండులే పార్టీలో ఉన్నారు వాళ్ళ పని వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కాదు హండ్రెడ్ అవుట్ ఆఫ్ థౌజండ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ నిర్వర్తిస్తూనే ఉన్నారు పొద్దున లేస్తే బూతులతోటి విమర్శలతోటి ప్రతిపక్షాన్ని తిట్టడమే కామెంట్లుగా పెట్టుకుని అదే పనిగా పెట్టుకుని వాళ్ళు పనిచేస్తున్నారు ఇట ప్రజల గురించి కరోనా గురించి పక్కన పడేసేయండి సో ఆ విధంగా చేస్తూ వాళ్ళ పని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా చేస్తున్నారు మరి ఇప్పుడు ప్రతిపక్షాన్ని కాదు ఇంకెవరు అడ్డుకుంటున్నారు ప్రజలు ఏమైనా వచ్చి అడ్డుకుంటున్నారా ప్రజలు ఎక్కడ అడ్డుకోవడం అంటే వాళ్ళ విమర్శలు ఇవన్నీ ప్రజల నుంచి వస్తున్నది మాట వాస్తవం కానీ వాళ్ళేమో అడ్డుపడడం లేదే ఈ పని చేయొద్దు చేయడానికి వీల్లేదు అని ఇంకా మిగిలింది ఇక్కడ కోర్టులు రెండు న్యాయస్థానాలు న్యాయ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం సరే ముందు కేంద్ర ప్రభుత్వం గురించి చెప్పుకుందాం కేంద్ర ప్రభుత్వం అన్నింటిని ఏమి అడ్డుకోవట్లేదు జాతీయ స్థాయిలో అమలు చేయాల్సిన బిల్లులలో వీళ్ళు ఏమైనా హ్యాండ్ హ్యాండ్ పెడితే మీరు అలాంటివి పెట్టకూడదమ్మా పక్కకి వెళ్ళి ఆడుకోండి కాస్తా అని చెప్పి చెప్తున్నారు మేము చూసుకుంటాం ఇది మీ పరిధిలో ఉన్నటువంటివి మీరు చేసుకోండి మమ్మల్ని మా పని చేయనివ్వండి అని చెప్పి కేంద్రం అంటుంది అట్ ద సేమ్ టైం వీళ్ళు చేసే పనులన్నిటికి కూడా వెనకాల నుంచి వత్తాసు బాగానే ఇస్తుంది అది కూడా చూస్తూనే ఉన్నాం అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధు నిధుల విషయాలు ఇవన్నీ కూడా వీళ్ళు అడగకుండా ముందే ఎఫ్ఆర్బిఎం నిధులు పెంచేసి మీరు అప్పులు చేసుకోండి అని చెప్పి చెప్పారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని బెదిరించేటువంటి అవకాశం అయితే ఎక్కడా లేదు ఇంకా ఆప్షన్స్ ఏమున్నాయి మిగిలింది కేవలం తప్పు కాదు కానీ తప్పు కాదు కాదు నేను మాట్లాడితే తప్పు కానీ అక్కడ జరిగింది అదే అన్న మీనింగ్ వస్తుంది కాబట్టి నేను ఈ మాట అనాల్సి వస్తుంది వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి ఈ టీయూసీ నేతలు ఇక్కడ బెదిరిస్తున్నది కేవలం న్యాయ వ్యవస్థని అలాగే రాజ్యాంగ వ్యవస్థల్లోకి వచ్చేటువంటిది మనకి ఎన్నికల సంఘాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్ దాన్ని కూడా ఇదే ఘాట్లో పెట్టుకోవాలి సో ఇప్పుడు ఎన్నికల కమిషన్ బెదిరిస్తున్నారు అంటే అది ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి ఇది మన స్థానిక సంస్థల ఎన్నికల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ ఆల్రెడీ జరిగిపోయాయి కాబట్టి దాని మీద ఇప్పుడు బెదిరింపులు పాల్పడుతున్నారు అది కూడా విజయవాడలో పెట్టి ఫ్లెక్సీలు అనేది అంత ఇబ్బందికరంగా అనిపించట్లేదు అంటే వాళ్ళు దాన్ని బెదిరిస్తున్నారని అనుకోవడానికి కూడా ఇక్కడ స్కోప్ లేదు ఇప్పుడు ఫైనల్గా మిగిలింది ఎవరు అంటే కేవలం న్యాయ వ్యవస్థ మాత్రమే ఎందుకంటే పదహారు నెలల పాలనా కాలంలో న్యాయ వ్యవస్థ ఎన్నిసార్లు ప్రభుత్వానికి ముట్టుకాయలు వేసింది అనేది కూడా మనం చూసాం ఇవా నేషనల్ మీడియాలో కూడా మన్ని మధ్యన చర్చ కూడా జరిగింది దాదాపు మనకు ఉన్నటువంటి సమాచారంతో అంటే చిన్న చిన్నవి మొత్తం అన్నీ కలుపుకుని చాలా మైన్యూట్ ఉన్నవి కూడా కలుపుకుని వంద దాటేసిందని మనం చెప్పుకున్నాం గతంలోనే నేషనల్ మీడియా వాళ్ళు మాత్రం మేజర్గా ఉన్నటువంటి ఎనభై ఇష్యూస్ గురించి లేవనెత్తారు ఎనభై ప్లస్ ఇష్యూస్ లేవనెత్తారు సో న్యాయ వ్యవస్థ ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు అడ్డుపడుతోంది కాబట్టి అంటే మూడు రాజధానుల నిర్ణయం మీద కేసులు నడుస్తూనే ఉన్నాయి కోర్టులో అలాగే ఇంగ్లీష్ మీడియం మీద నడుస్తుంది ఈ భూముల పంపిణీ మీద కేసులు నడుస్తున్నాయి ఆవు భూములు మడాడవులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి మిగతా మాత్రం వీళ్ళు పట్టించుకోవట్లేదు అనేది అంటే వీళ్ళు చేసే తప్పులతోటి వీళ్ళు మళ్ళీ ఇప్పుడు న్యాయ వ్యవస్థనే బెదిరింపులకు పాల్పడుతున్నారనమాట అసలు ఏది తీసుకున్నా అలాగే ఈ మధ్య కాలంలో మనకి ఈ దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడులు హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులు అలాగే ఈ అన్యమత మార్పిడి అత్యధికంగా జరుగుతోంది అని చెప్పి రాష్ట్రపతి దాకా వెళ్ళినటువంటి ఫిర్యాదులు సో వీటన్నిటి నేపథ్యంలో న్యాయ వ్యవస్థలే మెయిన్ టార్గెట్గా ఈ కామెంట్స్ చేశారు ఈ ఫ్లెక్సీలు అక్కడ కట్టించారు అన్న విషయం అయితే అర్థమవుతోంది అయితే ఏం చెప్తున్నారు మా ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచింది మేము ఏమైనా చేస్తాం మీరెవరు ప్రశ్నించడానికి అనే ధోరణితోటి ఈ ఫ్లెక్సీలు ఉన్నాయి అసలు ఇది కరెక్టా ప్రజాస్వామ్యంలో సరే ప్రజలు ఎన్నుకున్నారు బాగానే ఉంది ప్రజలు ఎన్నుకున్నది దేనికి అనే ఆలోచన కనీసం లేదా అనేది ఇక్కడ ప్రశ్నిస్తున్నారు అయితే ఇందాకని చెప్పుకున్నాం డైరెక్ట్గా తిట్టేవాళ్ళు ప్రతిపక్ష పార్టీని అయితే ఇక్కడ అలా లేదు అని చెప్పి సో ఇప్పుడు ఈ అత్యుత్సాహంతో పెట్టినటువంటి ఈ ఫ్లెక్సీలు ఎవరికి చేటు చేయబోతున్నాయి ఇది పెద్దలు ఖండించలేదు వైసీపీ పెద్దలు ఎవరు దీన్ని ఇంకా ఖండించలేదు ఎందుకంటే విజయవాడ వారతి ఆ ఫోటోలో చూసినట్టుగా ఎన్ని ఫ్లెక్సీలు ఉన్నాయి ఇవి ఎప్పుడు పెట్టారు అనేది చూసుకోవచ్చు అలాగే ముందు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు విఎంసీ వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి దీని మీద హైకోర్టు తీర్పులు ఉన్నాయి పక్క రాష్ట్రాల్లోనూను వీఎంసీ వాళ్ళు ఈ ఫ్లెక్సీలను ఎందుకు ఇంకా అక్కడ ఉంచారు ఇమీడియట్గా పెడుతున్నారని వెంటనే తీసేయాలి కదా వాళ్ళు ఎందుకు తీయట్లే సరే పాపం వీఎంసీ వాళ్ళు ఇవాళ రేపు తీస్తారా అది వేరే విషయం అనుకుంటే ఈ బెదిరింపులు ఎవరిని న్యాయ వ్యవస్థని బెదిరింపులు గురి చేస్తున్నారా దీని మీద మళ్ళీ పొద్దున్న కేసు ఎవరైనా ఫైల్ చేస్తే మళ్ళీ అధిష్టానానికి తిప్పలు తప్ప అనేది విశ్లేషకులు చెప్తున్నారు అలాగే ఇదే ధోరణి కనుక ఎక్కువైతే అంటే ఇలా ఈ బెదిరింపు ధోరణి కనుక ఎక్కువ అయితే మంచిది కాదు రాష్ట్రానికి కూడా మంచిది కాదు అనేది చెప్తున్నారు మరి ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు వైసీపీ అధిష్టానం దీన్ని ఖండిస్తారా లేదు పర్వాలేదు అని చెప్పి ఇంకా వేరే చోట్ల కూడా ఎందుకు మన కొత్త కనకదుర్గ ఫ్లైఓవర్ ఉందిగా దాని మీద కూడా పెట్టుకుంటే కాస్త ఈ ఫ్లెక్సీలు ఇవన్నీ పడాల్సిన ముట్టకాయలు అవే పడతాయని చెప్పి ప్రజల నుంచి విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి మరి దీనికి సంబంధించి విజయవాడ రాజకీయాల్లో ఇంకెవరెవరు ఏం డిస్కస్ చేస్తారు అప్డేట్ వచ్చిన తర్వాత మళ్ళీ చెప్పుకుందాం